ఎన్నో కష్టాలు పడి ముఖ్యమంత్రిగా మళ్ళొకసారి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కావడం మాకు అందరూ కూడా సంతోషం విషయం. ఆనాడు ఎన్టీ రామారావు పాలన మళ్ళీ రావాలని ఈ తెలంగాణలో కూడా మళ్ళీ ఎన్టీ రామారావు ఏ విధంగా అయితే పేద బడుగు వర్గాల ఆశాజ్యోతిగా నిలిచాడో ఆ విధంగా తేవాలన్న ఉద్దేశంతో ఈరోజు వారిని కలవడం జరిగింది. అంతేకాదు ఈరోజు హైదరాబాద్ నగరం ఇంత సుందర నగరంగా తీర్చిద్దామంటే ఆనాడు నన్ను మేయర్గా చేసిన చంద్రబాబు నాయుడు గారు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాద్ సికింద్రాబాద్ హుసేన్సాగర్తో పాటు ఈరోజు సైబరాబాద్ సిటీ తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. దానికి ఎవ్వరు కాదనలేదు, సాక్ష్యం నేనే. ఈ హైదరాబాద్ నగరంలో క్లీన్ అండ్ గ్రీన్ ద బెస్ట్ సిటీ అవార్డు, ద బెస్ట్ టూరిజం అవార్డు తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. అయితే ఈ మధ్యకాలంలో తెలంగాణ అంశం వచ్చి మరి ఏం జరిగిందో మనం అందరం చూస్తూనే ఉన్నాం. కానీ మళ్లీ పూర్వ వైభవం తీసుకోవడానికి మేమందరం కూడా చంద్రబాబు నాయుడు కలవడం మరొకసారి మనం పిలిచి మాట్లాడుతున్నాడు తప్పకుండా. మళ్ళీ ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏ విధంగానైతే పరిపాలన చేసిండో ఆ విధంగా చేసడానికి మేమందరం కూడా కృషి చేస్తాం. నేనందరిని కూడా శ్రేణులు కూర్చున్నా, చాలా మంది తెలుగుదేశంకు ఎన్టీ రామారావు అభిమానులు ఉన్నారు, ఇంకా వారందరూ కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి మళ్ళీ పూర్వ వైభవం తీసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీరు టీడీపీలోకి వెళ్తారా సార్? 100%.